హాయ్ అండి అందరూ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టైర్ టెక్నాలజీ మా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి అండ్ ఆల్సో డోట్ ఫోర్ టుమెంట్ క్వరెరీ అండ్ ఫీడ్బ్యాక్స్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అండి అక్కడ ఏ విల్ ట్రై పూజ చేయూ బ్యాక్ సో ఏ ఏం చెప్తారన్న ఏం కవర్ చేస్తారని చాలా మంది అడుగుతున్నారు సో ఐ దేస్ వాడెడ్ టు షో యూ ది కంటెంట్ ఆఫ్ ఏ డబ్ల్యూస్ లైక్ వాట్ డూ ఓకే సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ లైక్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ లైక్ వాట్ వి ఆర్ గోయింగ్ టు కవర్ ఇస్ లైక్ అన్ని ఓవర్ వ్యూ ఆఫ్ ద సర్వీసెస్ అన్నీ కూడా చేస్తాము లైక్ హౌ యూఆ్ టు జనరేట్ దేమ్ అంటే లైక్ హౌ యూ గో లాగిన్ అండ్ హౌ యూ గోన్ ఆ డెప్లాయ్ థింగ్స్ ఆర్ ఎట్లా మనం ఆ సర్వీసెస్ని లాంచ్ చేస్తాము అండ్ ఎట్లా యూజ్ చేస్తాము ఎందుకు యూజ్ అవుతుంది అండ్ ఎక్కడ మీరు యూజ్ చేస్తారు అనే దాని గురించి మాట్లాడడానికి ట్రై చేద్దాము ఎక్కువ ఏడబ్ల్యూఎస్లో అండ్ ఆల్సో ఆ తర్వాత లైక్ ఐ ట్రై టు గో ఫర్ ది క్లౌడ్ ఫార్మేషన్ కంప్లీట్ క్లౌడ్ ఫార్మేషన్ కెళ్ళడానికి ట్రై చేస్తాం ఓకే సో అంటే ఇన్ డెప్త్ ఆఫ్ క్లౌడ్ ఫార్మేషన్ కూడా చేయడానికి ట్రై చేద్దాం అది అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ ప్రొఫెషనల్ లెవెల్లోకి వస్తుంది అది సో ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎబో సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళకి అది ఉపయోగపడుతుంది సో హు ఎవర్ ఆర్ హ్యావింగ్ ఫ్రెషర్స్ అయినా సరే ఆర్ హూ ఎవర్ వాంట్స్ టు మూవ్ ఇన్ టు ది క్లౌడ్ దీస్ సెషన్స్ లైక్ మనం ఏదైతే వేస్తున్నామో ఈ సెషన్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో ట్రై టు హోల్డ్ ఆన్ టు దీస్ సెషన్స్ అండ్ ఇఫ్ యూ వాంట్ జాయిన్ దీ సెషన్స్ మీరు మెంబర్షిప్లో జాయిన్ అయితే మీరు ఈ సెషన్స్ అన్ని చూడొచ్చు వన్ నైంటీ నైన్లో ఎవ్రీ వీక్ త్రీ టు ఫోర్ సెషన్స్ చేద్దాం అనుకుంటున్నాను నేను సో త్రీ టు ఫోర్ సెషన్స్ చేస్తే కూడా ఎవ్రీ వీక్ ఇట్ విల్ ఆల్మోస్ట్ ఫో ఫోర్ సెషన్స్ పర్ వీక్ అనుకున్నా కానీ సో ఇట్ ఈస్ లైక్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ సెషన్స్ ఉంటాయి ఓకే సో ఇట్స్ ఇట్స్ లైక్ ట్వంటీ ఫైవ్ ఇట్స్ అరౌండ్ థర్టీ థర్టీ వన్ సెషన్స్ ఉన్నాయి ఓకే సో థర్టీ వన్ సెషన్స్లో అంటే లైక్ ఫోర్ ఫోర్ అని తీసుకున్నా కానీ పర్ వీక్ సో ఇట్ విల్ టేక్ త్రీ మంత్స్ ఓకే సో త్రీ అంటే లైక్ టూ టు త్రీ మంత్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఓకే సో ఐ ట్రై టు ఫినిష్ ఇట్ సూన్ యాజ్ పాసిబుల్ ఓకే సో నేను త్రీ టు ఫోర్ అంటున్నా కానీ డిసెంబర్ మంత్లో ఐ వాంటెడ్ టు డూ లాడ్ ఆఫ్ వీడియోస్ ఓకే సో చూద్దాం అది ఎట్లా మూవ్ అవుతుంది అనేసి ఓకే సో యూ గైస్ కెన్ జాయిన్ వన్ నైన్ నైన్ మెంబర్షిప్ టు వాచ్ ఆల్ దీస్ వీడియోస్ సో ఆల్రెడీ మనము వీ హ్యావ్ డన్ ఆల్ ది టూ సెషన్స్ ఓకే సో ఏడబ్ల్యూఎస్ అంటే ఏంది షేడ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఏంది ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేస్తాము అండ్ వీ హ్యావ్ సీన్ ది కన్సోల్ ఎట్లా చెక్ చేస్తాము అండ్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ సర్వీసెస్ అండ్ ఐకాన్స్ కేటగిరీస్ గురించి మనం మాట్లాడినాం దెన్ వీ హ్యావ్ సీన్ రీజియన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్ అంటే ఏంది అవైలబిలిటీ జోన్ ఐడీస్ ఎట్లా చెక్ చేస్తాము హెడ్జీ లొకేషన్స్ అంటే ఏంది అండ్ వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ దోస్ సర్వీసెస్ అనేది కూడా చూసినాం సో నెక్స్ట్ సెషన్లో లైక్ యూ విల్ బి సింగ్ ఐఏఎం రూట్ యూజర్ అంటే ఏంది ఐఏఎం యూజర్స్ గ్రూప్స్ అండ్ ఆల్సో ఫెడరేషన్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి అండ్ ఆల్సో ది పాలసీస్ ఓకే సో ఒక్కొక్క దాంట్లో రెండు రెండు లెసన్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను నేను ఓకే సో విల్ సీ హౌ దట్ గోస్ అనేది అంటే ఎట్లా నేను కవర్ చేస్తాను అనేది ఇట్స్ అ సెకండరీ థింగ్ బట్ దీస్ ఆర్ ఆల్ దింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు కవర్ ఓకే సో ఫస్ట్ ఐఐఎం తర్వాత పాలసీస్ అండ్ పర్మిషన్స్ తర్వాత ఏడబ్ల్యూస్ సర్వీసెస్ మనకి ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి అవన్నీ అండ్ ఆల్సో నెట్వర్క్ సర్వీసెస్లో వీపీసీసీ సబ్మిట్స్ ఎండ్ పాయింట్స్ ఓకే సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో ఫస్ట్ సెవెన్ టు ఎయిట్ ఓకే సో చెప్తామంటే లైక్ దిస్ హైబ్రిడ్ నెట్వర్క్స్లో కూడా విపిసి పియరింగ్ ఇదంతా సైడ్ టు సైడ్ విపిఎన్ డైరెక్ట్ కనెక్ట్ అండ్ ఏడబ్ల్యూఎస్ క్లయింట్ వీపీఎన్స్ ఎట్లా లాంచ్ చేస్తాము డిఎన్ఎస్ సొల్యూషన్స్ ఏమేమి ఉంటాయి మనకి రౌట్ ఫిఫ్టీ త్రీ కానివ్వండి ఓకే సో హైబ్రిడ్ డిఎన్ఏ సొల్యూషన్స్ ఆ తర్వాత కంప్యూటర్ సర్వీసెస్ అండ్ ఆల్సో ఆ తర్వాత కంటైనరైజ్డ్ సర్వీసెస్ దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్ ఓకే సో ఈ టెన్ లెసన్స్ అయితే డెవలప్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ and also fresher's fresher if they want to do any projects on the Aws these are the major major things and mandatory things and also if you see here uh, Lambda services on the market development side but again if you come down here storage services are very important okay so whenever I'm talking about storage and s3 uh, option c oneigu okay so 11 13 uh, sorry lesson 13 work, it's very important even if you are in a devops okay so if you skip 11. లెసన్ లెవెన్ ఒకటి స్కిప్ చేసినా మనకి ఏ ప్రాబ్లం ఉండదు సో ఆ తర్వాత లైక్ ఇఫ్ యూ వాంట్ టు బి ఇన్ ఏడబ్ల్యూఎస్ ఆర్కిటెక్ట్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు బి మోర్ ఇన్ ది ఏడబ్ల్యూఎస్ ఓకే సో మనకి డేటాబేస్ సర్వీసెస్ కానివ్వండి నో సీక్వల్ డేటాబేసెస్ హై అవైలబిలిటీ సర్వీసెస్ ఈటీఈసీ టు ఆటో స్కేలింగ్స్ హై అవైలబిలిటీ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి మనకి అండ్ ఆల్సో అనాలిటిక్స్ అమెజాన్ అథీనా అంటే ఏంటి అనలిటిక్ సర్వీసెస్ ఏమి ఉంటాయి అండ్ ఆల్సో వాట్ ఆర్ ద మేనేజ్మెంట్ టూల్స్ ఓకే సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా ఐ వాంటెడ్ టు పుష్ దిస్ ఆన్ ద టాప్ ఆఫ్ ద పేజ్ ఓకే సో మనం ఐఏఎం చేసినప్పుడు ఎందుకంటే రియల్ టైంలో చేస్తున్నప్పుడు యూ షుడ్ నో వాట్ ఈజ్ చేసే సో వాట్ ఈజ్ ఆర్గనైజేషన్ ఫీచర్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఎట్లా స్ప్లిట్ అయి ఉంటాయి అండ్ ఎట్లా మనం ఆర్గనైజేషన్స్లో లాగిన్ చేస్తూ ఉంటాము అండ్ హౌ టీమ్స్ ఆర్ డివైడెడ్ అనేది ఓకే సో ఎనీవే లైక్ యూ కెన్ లైక్ గో ఇన్ టు ది ఫ్లో ఓకే సో ఫ్లో వెళ్ళొచ్చు యూ గైల్స్ కెన్ లెసన్స్ చేస్తున్నప్పుడు యూ కెన్ మూవ్ దిస్ ఆన్ టాప్ ఓకే సో తర్వాత సిస్టమ్ మేనేజర్ బేసిక్స్ ఓకే సో లైక్ సిస్టమ్స్ మేనేజర్ ఏం చేస్తుంది దెన్ క్లౌడ్ వాచ్ ఆన్ ది మాని మానిటరింగ్ And what is cloud formation? Okay, so cloud formation is very important. Okay, so how cloud formation happens. And then the other services, okay. So there are a lot of other services, okay. So uh, web application, firewalls, secret management, security services. So if one would have advanced level local one, okay? So విల్ సి హౌ వీ ఆర్ అండ్ డూ దిస్ ఓకే సో ఎంత ఫాస్ట్గా చేస్తామో ట్రై చేస్తాను నేను ఓకే బట్ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఓకే సో దిస్ ఈస్ ఐ వాంటెడ్ టు కన్వే సో ఐ వాంటెడ్ టు డూ దిస్ కంటెంట్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఓకే సో యూ కెన్ జస్ట్ క్రోల్ ఇట్ డౌన్ ఓకే సో మీరు వీడియోని పాజ్ చేసి కూడా చూసుకోవచ్చు ఓకే సో ఎక్కడెక్కడ మనం ఏమేమి కవర్ చేస్తున్నాం అనేది ఓకే సో క్లౌడ్ ఫార్మేషన్ అయితే ఐ టోటల్ అడ్వాన్స్డ్ లెవెల్ కూడా మనం క్లౌడ్ ఫార్మేషన్ చేయడానికి ట్రై చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అని హ్యావ్ అ గ్రేట్ మై